టేబుల్ లో క్యాండిడేట్స్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ప్రతి టేబుల్ మీద ఇంక్లూడింగ్ ఆర్ఓస్ టేబుల్ మీద కూడా ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. అబ్జర్వర్ గారు ఉన్నారు, ఆయన చూస్తున్నారు. మీడియా దగ్గర కూడా బ్రీఫింగ్ చేస్తున్నారు. ఈ అన్ని ఫుల్ డీటెయిల్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఎప్పుడుకి ఎప్పుడు అక్కడ రిలీజ్ కూడా చేయమని చెప్పాము. ఏమైనా కారణం వల్ల లైక్ ఇది మొత్తం నేను ఈ రౌండ్ చూసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కి రిలీజ్ చేస్తాను అన్నారు అబ్జర్వర్ గారు. ఇట్లా అన్నారు, ఫోర్త్ రౌండ్ నిన్న మొత్తం డీటెయిల్ చూసిన తర్వాత నేను సంతకం పెట్టిన తర్వాతనే మీరు ఫిఫ్త్ రౌండ్ కి తీసుకురండి అన్నారు. సరే, దట్స్ ఓకే, దట్స్ ఫైన్. అక్కడ ఆ లెవెల్లో దట్ ఈస్ బేసికలీ ఫర్ ద అబ్జర్వర్ టు బి సాటిస్ఫైడ్ దట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ కరెక్ట్లీ హ్యాపెనింగ్. ఆయన చూస్తున్నారు, బాగానే ఉంది, దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఆన్ దాట్. అయినా కూడా నేను చెప్పాను, ఎంతవరకు వీలుంటే స్పీడ్గా చేయండి బట్ కరెక్ట్గా చేయండి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఫర్ ఎనీబడి టు హ్యావ్ ఎనీ అప్రిహెన్షన్ ఆన్ దాట్. ద ప్రాసెస్ ఈస్ వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ దేర్. ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ దేర్. Observer is there. All the data is being released very, very, the moment it is tabulated. Only thing is, because 47 candidates are there, everything is to be decided. Dan tarvata, both the RO and observer go on as per the procedure. మీరు ఆరు జిల్లాకి ఆరు రాష్ట్రాలకి చూపించండి ఒకసారి, వాళ్ళకి ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఒక్కొక్క ప్లేస్లో 5-6 క్యాండిడేట్స్ ఉన్నారు. మన దగ్గర 47 క్యాండిడేట్స్ ఉన్నారు. ప్రతి రౌండ్కి హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పడతా ఉంది. ప్రతి క్యాండిడేట్ది చూడాలి. సి, జస్ట్ బికాస్ సమ్ క్యాండిడేట్స్ ఆర్ గెటింగ్ లెస్ ఓట్స్ డజంట్ మీన్ దట్ దట్ షుడ్ నాట్ బి టేకన్ సీరియస్లీ. ప్రతి క్యాండిడేట్కి ఎంత ఓటు పడింది సీరియస్గా చూడాలి, దాన్ని వెరిఫై చేయాలి, ఎంట్రీ చేయాలి. సో మిగతా రాజ్యాల్లో ఎక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో 5 క్యాండిడేట్స్ 6 క్యాండిడేట్స్ ఉన్నారు, దానికి స్పీడు మన స్పీడ్కి కంపేర్ చేయకూడదు. ఇట్ విల్ ఆబ్వియస్లీ టేక్ టైం. ముందు నుంచి చెప్తున్నాం, మనది ఎక్కువ టైం పడుతుంది. మిగతా రాష్ట్రాల్లో తక్కువ క్యాండిడేట్స్ ఉండటం వల్ల వాళ్ళకి ఫాస్ట్గా అయిపోతుంది, మనకు ఎక్కువ క్యాండిడేట్స్ ఉండటం వల్ల కొద్దిగా నిదానంగా నడుస్తుంది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ వెరీ క్లియర్లీ లుక్డ్ ఆఫ్టర్ బై ద పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ అండ్ బై ద అబ్జర్వర్ అట్ ద ఇన్సైడ్ ద కౌంటింగ్ సెంటర్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఐ విల్ అగైన్ కమ్ బ్యాక్ అండ్ బ్రీఫ్ యూ. మొత్తం ఈ రౌండ్లన్నీ అయ్యేసరికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఇప్పుడు ఉన్న అనాలిసిస్ ప్రకారం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక్కొక్క రౌండ్ కి పడతా ఉంది. సో దాని ప్రకారం చూస్తే ఒక 15 రౌండ్స్ కి 7.5-8 అవర్స్ పడుతుంది. సో దాట్ ఈస్ వాట్ ఈస్ ద లైక్లీహుడ్. ఓకే సార్, ఫోర్త్ రౌండ్ ని మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారు రీకౌంట్ చేయాలంటున్నారు, దాని గురించి ఏమైనా పాసిబిలిటీ ఉందా? వాట్ దే హావ్ టు డిసైడ్ దేర్, ఐ డోంట్ నో, ఐ హావ్ నో ఐడియా. నాకు ఎవరేం చెప్పలేదు. వాట్ ఎవర్ హ్యాస్ టు బి డిసైడెడ్ హ్యాస్ టు బి డిసైడెడ్ దేర్ బిట్వీన్ ద ఆర్ఓ అండ్ ద అబ్జర్వర్. టేబుల్ లో క్యాండిడేట్స్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ప్రతి టేబుల్ మీద ఇంక్లూడింగ్ ఆర్ఓస్ టేబుల్ మీద కూడా ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. అబ్జర్వర్ గారు ఉన్నారు, ఆయన చూస్తున్నారు. మీడియా దగ్గర కూడా బ్రీఫింగ్ చేస్తున్నారు. ఈ అన్ని ఫుల్ డీటెయిల్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఎప్పుడుకి ఎప్పుడు అక్కడ రిలీజ్ కూడా చేయమని చెప్పాము. ఏమైనా కారణం వల్ల లైక్ ఇది మొత్తం నేను ఈ రౌండ్ చూసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కి రిలీజ్ చేస్తాను అన్నారు అబ్జర్వర్ గారు. ఇట్లా అన్నారు, ఫోర్త్ రౌండ్ నిన్న మొత్తం డీటెయిల్ చూసిన తర్వాత నేను సంతకం పెట్టిన తర్వాతనే మీరు ఫిఫ్త్ రౌండ్ కి తీసుకురండి అన్నారు. సరే, దట్స్ ఓకే, దట్స్ ఫైన్. అక్కడ ఆ లెవెల్లో దట్ ఈస్ బేసికలీ ఫర్ ద అబ్జర్వర్ టు బి సాటిస్ఫైడ్ దట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ కరెక్ట్లీ హ్యాపెనింగ్. ఆయన చూస్తున్నారు, బాగానే ఉంది, దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఆన్ దాట్. అయినా కూడా నేను చెప్పాను, ఎంతవరకు వీలుంటే స్పీడ్గా చేయండి బట్ కరెక్ట్గా చేయండి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఫర్ ఎనీబడి టు హ్యావ్ ఎనీ అప్రిహెన్షన్ ఆన్ దాట్. ద ప్రాసెస్ ఈస్ వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ దేర్. ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ దేర్. Observer is there. All the data is being released very, very, the moment it is tabulated. Only thing is, because 47 candidates are there, everything is to be decided. Dan tarvata, both the RO and observer go on as per the procedure. మీరు చూసారా ఆరు రాష్ట్రాల్లో మాత్రమే రాలేదని చెప్పేసి రాజకీయ పార్టీలంటేనే దీంట్లో మీరు ఏమంటారు? మీరు ఆరు జిల్లాకి ఆరు రాష్ట్రాలకి చూపించండి ఒకసారి, వాళ్ళకి ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఒక్కొక్క ప్లేస్లో 5-6 క్యాండిడేట్స్ ఉన్నారు. మన దగ్గర 47 క్యాండిడేట్స్ ఉన్నారు. ప్రతి రౌండ్కి హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పడతా ఉంది. ప్రతి క్యాండిడేట్ది చూడాలి. సి,
just because some candidates are getting less votes, it doesn't mean that that should not be taken seriously. ప్రతి క్యాండిడేట్ కి ఎంత ఓటు పడింది సీరియస్గా చూడాలి, దాన్ని వెరిఫై చేయాలి, ఎంట్రీ చేయాలి. సో మిగతా రాజ్యాల్లో ఎక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో 5 క్యాండిడేట్స్ 6 క్యాండిడేట్స్ ఉన్నారు, దానికి స్పీడు మన స్పీడ్కి కంపేర్ చేయకూడదు. ఇట్ విల్ ఆబ్వియస్లీ టేక్ టైం, ముందు నుంచి చెప్తున్నాం మనది ఎక్కువ టైం పడుతుంది. మిగతా రాష్ట్రాల్లో తక్కువ క్యాండిడేట్స్ ఉండటం వల్ల వాళ్ళకి ఫాస్ట్గా అయిపోతుంది, మనకు ఎక్కువ క్యాండిడేట్స్ ఉండటం వల్ల కొద్దిగా నిదానంగా నడుస్తుంది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ very clearly looked after by the political parties representatives and by the observer at the inside the counting center itself. Okay, I will again come back and brief you. Sir, ఈ రౌండ్లోనే అయ్యేసరికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఇప్పుడు ఉన్న అనాలిసిస్ ప్రకారం అట్లీస్ట్ 30 నిమిషాలు ఒక్కొక్క రౌండ్ కి పడతా ఉంది. సో దాని ప్రకారం చూస్తే ఒక 15 రౌండ్స్ కి 7.5-8 అవర్స్ పడుతుంది. సో దాట్ ఈస్ వాట్ ఈస్ ద లైక్లీహుడ్. ఓకే సార్, ఫోర్త్ రౌండ్ ని మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారు రీకౌంట్ చేయాలంటున్నారు, దాని గురించి ఏమైనా పాసిబిలిటీ ఉందా? వాట్ దే హావ్ టు డిసైడ్ దేర్, ఐ డోంట్ నో, ఐ హావ్ నో ఐడియా. నాకు ఎవరు ఏం చెప్పలేదు. వాట్ ఎవర్ హ్యాస్ టు బి డిసైడెడ్ దేర్ బిట్వీన్ ద ఆర్ఓ అండ్ ద అబ్జర్వర్.